ఛానల్ గ్రాండ్ మదర్ వర్సెస్ గ్రాండ్ డాటర్ అండ్ ఈరోజేమో నా హెయిర్కి కెరటిన్ ట్రీట్మెంట్ చేయించుకోబోతున్నాను సో నేనైతే నాట్ ష్యూర్ చేయించుకుందామా వద్దా ఎందుకంటే చేయించుకోవాలంటే దానికి ఇవి ఉండాలి అండ్ దాని ప్రైస్ కూడా నాకు తెలిసి 5 to 7 మిడిల్లో ఉంటుంది సో అంత ఓర్త్ పెట్టి ఈ హెయిర్కి అవసరం అని చెప్పి చాలా డేస్ నుంచి ఆలోచిస్తున్నాను బట్ చేయించుకోవాలని ఆలోచిస్తున్నాను సో ఫైనల్గా అయితే ఈరోజు నేను హైదరాబాద్లో ఉన్నాను కదా సో మా మామయ్య వాళ్ళ ఫ్రెండ్ ఉన్నాడనమాట జావిద్ హబీబ్లో సో అక్కడికి వెళ్తున్నాము అక్కడికి వెళ్ళి ఫస్ట్ ఒకసారి నా హెయిర్ చూపించిన తర్వాత చేయించుకోవాలా వద్దా డిసైడ్ అవుతుంది నా హెయిర్ లాస్ట్లో చూసుకుంటున్నాను ఒకవేళ కానీ చేయించుకుంటే మళ్ళీ అంతా చేంజ్ అయిపోతుంది కదా సో లెట్ స్టార్ట్ అండ్ మా మామయ్య ఏమో నన్ను అక్కడ డ్రాప్ చేస్తాడు చూస్తున్నారు కదా ఇలా మా మామయ్యతో స్టార్ట్ అయిపోయాను మా మామయ్యకి కొన్ని వర్క్స్ ఉన్నాయంట వర్క్స్ ఉన్నా లేకపోయినా 4 hours ఎవరు వెయిట్ చేయరు కదండి అందుకోసం మా మామయ్య నాకు డ్రాప్ చేసి వెళ్ళిపోతారంట సో నేను వెళ్తున్నాను అండ్ చూస్తున్నారు కదా నా హెయిర్ని అట్టేసి ఇట్టేసి ఎందుకంటే ఆఫ్టర్ కెరటిన్ ట్రీట్మెంట్ నా హెయిర్ ఎలా ఉంటుంది వన్స్ మనకు సెట్ అవుతుందా లేదా అదొక టెన్షన్లో ఉంటే ఓకే వేళ సెట్ అయినా లేకపోయినా మన ప్రీవియస్ హెయిర్ని కొంచెం చూసుకుంటున్నాను అండ్ చూసారు కదా ఇదేనండి జావిద్ హబీబ్ సో జావిద్ హబీబ్కి ఎంటర్ అయిపోయాను సో ఎంటర్ అయిపోగానే ఇక్కడ నేను మాట్లాడుతున్నాను కదా మా మామయ్య వాళ్ళ ఫ్రెండ్ అనమాట సో అతను అడుగుతున్నాను నా హెయిర్ ఏంటి అసలు నా హెయిర్కి చేయించిన తర్వాత సెట్ అవుతుందా లేదా ప్రైస్ ఎంత అవుతుంది మెయిన్గా నేను ప్రైస్ గురించి ఆలోచిస్తాను సో అంత ప్రైస్ కదండి సో ఎంత ప్రైస్ అవుతుంది అండ్ నా హెయిర్కి ఏది బాగుంటుంది అన్నీ అడుగుతున్నాను సో అతను చెప్తున్నారనమాట యూ కెన్ గో విత్ కెరటిన్ స్మూత్ అని ఓన్లీ కెరటిన్ అయితే మనం మెయింటెనెన్స్ బాగా చేయాలంట మెయింటెనెన్స్ తప్పకుండా కరెక్ట్గా చేయాలంట అదే కెరటిన్ స్మూత్ అయితే ఒక కొంచెం అంత మెయింటెనెన్స్ అవసరం లేదన్నారు సో అవన్నీ నేను మీకు ఈ వీడియోలో షేర్ చేస్తాను అండ్ అలానే నేను ఆల్రెడీ స్టార్టింగ్ చూసారు కదా నేను ఇంట్లోనే హెయిర్ వాష్ చేసి కండిషనర్ కూడా అప్లై చేసి వచ్చాను సో నేను కండిషనర్ అప్లై చేశాను అని చెప్పగానే అండ్ మళ్ళీ వాళ్ళు కూడా అక్కడ హెయిర్ వాష్ చేస్తున్నారు బికాస్ హెయిర్కి ఎలాంటి డస్ట్ ఉండకూడదు సో అందుకని వాళ్ళు హెయిర్ వాష్ అప్లై చేసి అండ్ కండిషనర్ చేస్తున్నారు అండ్ ఇక్కడ చూస్తున్నారు కదా ఈ హెయిర్ వాష్ చేస్తున్న అమ్మాయి నా ఇయర్ రింగ్స్ గురించి అడుగుతూ ఉంది సో నేను అదే వాళ్ళతో డిస్కస్ చేస్తూ ఉన్నాను అండ్ బాగున్నాయి మీ ఇయర్ రింగ్స్ ఎక్కడ తీసుకున్నారు ఆ స్టిచ్ చేయించినప్పుడు ఏం పెయిన్ లేదా అని అడుగుతూ ఉంది సో నేను చెప్తున్నాను అనమాట నేను గన్ షాట్ చేపిలేదు మీన్ మనకి కమ్మలు కుడతారు కదా గోల్డ్ షాప్ వాళ్ళు సో వాళ్ళ దగ్గరే గోల్డ్ విత్ తీగలాగుంటుంది అనమాట ఆ గోల్డ్ స్టిక్తోని నా సైడ్ ఇయర్ రింగ్ కుట్టించాను అండ్ వన్స్ ఒకటి మానిన తర్వాత నేను అదే స్టిక్ తోటి సెకండ్ది కూడా కుట్టించాను సో అలా 2 అయితే మానిపోయాయి బట్ కుట్టించేటప్పుడు ఏమి ఉండదు కానీ కుట్టించిన కొన్ని డేస్కి కొంచెం పెయిన్ ఉంటుంది అనమాట ఐ మీన్ ఏదన్నా డ్రెస్ తగిలినప్పుడు మన హెయిర్ తగిలినప్పుడు అలా సో ఇక్కడైతే నా హెయిర్ వాష్ కూడా కంప్లీట్ అయిపోయింది అండ్ నేను బ్లో డ్రై చేశారు సో బ్లో డ్రై వీడియో తీయలేదు కానీ సో హెయిర్ వాష్ తర్వాత కొంచెం కూడా వెట్ లేకుండా మంచిగా బ్లో డ్రై చేశారనమాట అండ్ హెయిర్ డ్రై అయిపోయిన తర్వాత మీ ఎవరికన్నా కానీ హెయిర్ కట్ కావాలి అంటే హెయిర్ కట్ కూడా చేసి నెక్స్ట్ హెయిర్ కట్ తర్వాత ఇలా ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తారు సో నేనైతే రీసెంట్గానే హెయిర్ కట్ చేస్తున్నాను సో నా హెయిర్కి ఈసారి కటింగ్ అవసరం లేదన్నారు సో ఆల్రెడీ కట్లోనే ఉంది అమ్మయ్య అనుకున్నాను మనసులో అమ్మయ్య ఒక 1K మిగిలిపోయాయి అనుకున్నాను అండ్ నెక్స్ట్ ఇక్కడ చూస్తున్నారు కదా ట్రీట్మెంట్ స్టార్ట్ చేశారు ఈ ఫస్ట్ స్టెప్ ఏంటంటే హెయిర్కి కెరటిన్ క్రీమ్ అనమాట ఐ మీన్ స్మూత్నింగ్ క్రీమ్ అప్లై చేస్తారు అండ్ ఇక్కడ చూస్తున్నారు కదా చాలా థిన్గా అప్లై చేస్తున్నారు చాలా థిన్గా కొంచెం హెయిర్ తీసుకొని రూట్స్ నుంచి ఎండ్ వరకు ఎంత నీట్గా అప్లై చేస్తున్నారో సో ఇలా కొంచెం థిన్గా తీసుకొని చాలా నీట్గా అప్లై చేశారనమాట ఈ క్రీమ్ అనేది నెక్స్ట్ క్రీమ్ అప్లై చేసిన తర్వాత 40 minutes వెయిట్ చేయాలి సో ఇంకా 40 minutes నాకు బోర్ కొట్టింది చూడండి నా హెయిర్ని చూసుకోవడం ఫోన్లో వీడియోస్ చూసుకోవడం అండ్ నెక్స్ట్ 40 minutes కంప్లీట్ అయిపోయిన తర్వాత హెయిర్ అనేది వాష్ చేసేస్తారు ఒక 1 year బ్యాక్ అనుకుంటాను 1.5 years బ్యాక్ ఆర్ రీసెంట్గానో నాకైతే తెలియదు కానీ కొంచెం బ్యాక్ ప్రాసెస్ ఎలా ఉన్నింది అంటే 1 day కెరటిన్ ట్రీట్మెంట్ తీసుకున్న తర్వాత నెక్స్ట్ డే వాష్ చేసేవాళ్ళు సో ఇప్పుడు ఆ ప్రాసెసే కొంచెం అప్గ్రేడ్ అయిందనమాట బికాస్ మనం ఈరోజు ట్రీట్మెంట్ చేసి రేపు హెయిర్ వాష్ అంటే ఈరోజంతా ఇంట్లో కిడ్స్ ఉంటారు కదా ఆ కిడ్స్ ఆ హెయిర్ని నోట్లో పెట్టుకోవడం అలా వాళ్ళకి హెల్త్ ఇష్యూస్ వస్తున్నాయని చెప్పి సో ట్రీట్మెంట్ అనేది చేంజ్ చేసేసి సేమ్ డే కూడా వాష్ చేసేస్తారు సో నాకు ఇప్పుడు సేమ్ డేనే కాబట్టి టోటల్ 4 hours కంప్లీట్ అయిపోయింది నెక్స్ట్
హెయిర్ వాష్ తర్వాత ఇక్కడ బ్లో డ్రై చేస్తున్నారు. అండ్ ఇలా ఎవరన్నా హెయిర్ వాష్ చేపించి బ్లో డ్రై కానీ చేస్తుంటే అసలు ఎంత రిలాక్సేషన్గా ఉంటుందో కదా. నేనైతే సగం ఇలాంటి సర్వీసెస్ మొత్తం ఇలాంటి రిలాక్సేషన్కి మాత్రమే సగం చూస్ చేసుకుంటాను. నెక్స్ట్ ఇక్కడ మన హెయిర్కి హీట్ పెడుతున్నారు. అండ్ ఇది థర్డ్ స్టెప్ అన్నమాట. ఫస్ట్ స్టెప్లో కెరటిన్ క్రీమ్ అప్లై చేశారు. నెక్స్ట్ సెకండ్ స్టెప్లో అదంతా వాష్ చేశారు. నెక్స్ట్ ఇలా థర్డ్ స్టెప్లో హెయిర్ని బాగా హీట్ చేస్తూ ఐరన్ చేస్తున్నారన్నమాట. అదేనండి స్ట్రైట్నింగ్ చేస్తున్నారు. అండ్ ఇక్కడ చూసినట్లయితే మీకు ఆల్మోస్ట్ నాకు తెలిసి నా లుక్ చూడండి, ఆల్మోస్ట్ సగం స్ట్రైట్నింగ్ లుక్ హెయిర్ వాష్ చేయగానే వచ్చేసింది. సో ఐ థింక్ నాకు తెలిసి ఫస్ట్ వాళ్ళు కెరటిన్ స్మూత్ క్రీమ్ అప్లై చేశారు కదా, ఆ క్రీమ్తోనే సగం లుక్ అనేది చేంజ్ అయిపోయింది. నెక్స్ట్ ఇక్కడ కూడా చూడండి, కొంచెం కొంచెం ఐ మీన్ చాలా థిన్ హెయిర్ని తీసుకొని వాళ్ళు స్ట్రైట్నింగ్ చేస్తూ ఉన్నారు. ఫోర్త్ స్టెప్లో మన హెయిర్కి న్యూట్రలైజర్ అప్లై చేస్తారు. అండ్ ప్రైస్ గురించి చెప్పాలంటే, అండ్ ప్రైస్ అనేది మన హెయిర్ ఒక వాల్యూమ్ని బట్టి ఉంటుంది. షార్ట్ హెయిర్కి ఒక ప్రైస్ ఉంటుంది, లాంగ్ హెయిర్కి, మిడిల్ హెయిర్కి ఇలా ఉంటుంది అన్నమాట. అండ్ నేనైతే నాకు పడిన ప్రైస్ నేను చెప్పేస్తున్నాను. నాకు వెళ్ళిన తర్వాత నా హెయిర్కి నాకు చెప్పిన ప్రైస్ వచ్చి 9000 చెప్పారు. సో మా మామయ్య వాళ్ళ ఫ్రెండ్ కాబట్టి నాకు టోటల్ ప్రైస్ 6000 పడింది. అండ్ మా మామయ్య వాళ్ళ ఫ్రెండ్ కాబట్టి చూడండి, అందరూ దగ్గరుండి ఎంత కేరింగ్గా నాకు అప్లై చేశారంటే చాలా బాగా చేశారు. సర్వీస్ అనేది చాలా బాగుంది, నాకు మాత్రమే కాదు ఇలా మీరు ఎవరు వెళ్ళినా కానీ సర్వీస్ అనేది చాలా బాగా చేస్తున్నారు, చాలా బాగుంది సర్వీస్ అనేది. అండ్ వీళ్ళ అడ్రస్ వచ్చేసి దిల్షుక్ నగర్ మెయిన్ రోడ్ ముసరాంబాగ్. అండ్ వీళ్ళ అడ్రస్ అండ్ లొకేషన్ నేను డిస్క్రిప్షన్లో ఇచ్చేస్తాను, చెక్ చేయండి. న్యూట్రలైజర్ అప్లై చేసేసాక అగైన్ 15 మినిట్స్ వెయిట్ చేయాలి. ఆఫ్టర్ 15 మినిట్స్ మన హెయిర్ని బాగా వాష్ చేసేసి జస్ట్ ఇక్కడ మనకి ఈ స్టెప్లో ఓన్లీ కండిషనర్ అప్లై చేస్తున్నారు. అండ్ ప్రీవియస్ హెయిర్ వాష్ చూసారంటే ప్రీవియస్ హెయిర్ వాష్ షాంపూతో చేస్తారు. అండ్ ఇక్కడ ఓన్లీ కండిషనర్తో మాత్రమే చేస్తున్నారు. అండ్ ఈ కండిషనర్ అనేది చాలామంది స్కాల్ప్కి కూడా పెట్టేస్తారండి. సో కండిషనర్ అనేది ఓన్లీ మన హెయిర్కి మాత్రమే అప్లై చేసుకోవాలి, స్కాల్ప్కి అప్లై చేయకూడదు. సో ఆఫ్టర్ కండిషనర్ అగైన్ వీ హ్యావ్ టు వెయిట్ ఫర్ 5 మోర్ మినిట్స్. కండిషనర్ అప్లై చేసిన నెక్స్ట్ 5 మినిట్స్కి అగైన్ మళ్ళీ హెయిర్ వాష్ ఉంటుంది. మీకు ఇంకా డీటెయిల్గా చెప్పాలి అంటే ప్రాసెస్ మొత్తం వీడియోలో చూశారు. అండ్ అలానే నేను చేపించుకున్నది కెరటిన్ కాదండి, కెరటిన్ స్మూత్, బికాస్ కెరటిన్ స్మూత్ మనం కొంచెం మెయింటెనెన్స్ ఈజీగా ఉంటుందంట. అండ్ ఈ ప్రాసెస్ మొత్తానికి నాకు 4 అవర్స్ పట్టింది. అండ్ ప్రైస్ కూడా మెన్షన్ చేశాను, కొంచెం బ్యాక్కి వెళ్ళి రిపీట్ చేసి చూడండి. అండ్ మీకోసం ఇంకొక 6 ఇంపార్టెంట్ థింగ్స్ చెప్పబోతున్నాను. ఏంటి అంటే ఈ ట్రీట్మెంట్ జరిగిన తర్వాత మీ హెయిర్కి అనేది ఒక 3-4 డేస్ స్వెట్ పట్టకూడదు, ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్, మీ హెయిర్ అనేది వర్షంలో తడవకూడదు, ఐ మీన్ రెయిన్. 3 డేస్ వరకు హెడ్ బాత్ చేయకూడదు. ట్రీట్మెంట్ జరిగిన 10-15 డేస్ వరకు హెయిర్కి ఆయిల్ అప్లై చేయకూడదు. అండ్ ఇంకొక మెయిన్ థింగ్, మీ హెయిర్ అనేది చూస్తున్నారు కదా ఇలా ఇయర్కి బ్యాక్ సైడ్ వేయకూడదు, బికాస్ మనం ఇయర్కి బ్యాక్ సైడ్ వేసినప్పుడు ఆ హెయిర్ అనేది కొంచెం ఐ మీన్ బెండ్స్ వస్తుంది. సో ఒక 3 డేస్ మీ హెయిర్ అనేది ముందుకే ఉండాలి. అండ్ అలానే మీ హెయిర్కి ఒక 3 డేస్ క్లిప్స్ కానీ రబ్బర్ బ్యాండ్స్ కానీ ఏమీ పెట్టకూడదు. సో ఫైనల్గా నా కెరటిన్ స్మూత్ అయితే అయిపోయింది. నాకైతే నా ఈ న్యూ లుక్ చాలా బాగా నచ్చేసింది. ఈ న్యూ లుక్లో నేను ఎలా ఉన్నానో ఖచ్చితంగా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. అమ్మాయిలు పార్లర్కి వెళ్తే ఇంకా ఒక సర్వీస్తో వస్తారా చెప్పండి. ఇంకా నేను కూడా ఇక్కడ పెడిక్యూరు, మానిక్యూరు అండ్ అలానే వ్యాక్స్ ఇలా అన్నీ తీసేసుకున్నాను. ఒకేసారి ఎందుకు ఇన్ని ట్రై చేశాను అంటే నాకు ఇక్కడ నుంచి ఆఫీస్కి కాల్ వచ్చిందండి. సో ఇక్కడ నుంచి నేను నెక్స్ట్ నా బెంగళూరు వీడియోస్ కూడా వస్తాయి. సో ఆఫీస్ అనే కాదు, చాలా డేస్ అయిపోయింది అందుకని ఇంకా అన్నీ ఒకసారి చేపించేశాను.
అండ్ ఆల్రెడీ చెప్పాను కదా వీళ్ళ సర్వీసెస్ అయితే రియల్లీ సూపర్ అండి, చాలా బాగున్నాయి. డెఫినెట్గా మీరు కానీ ఈ లొకేషన్ దగ్గరలో ఉంటే ఖచ్చితంగా ట్రై చేయండి. వీళ్ళ అడ్రస్ అండ్ డీటెయిల్స్ అన్నీ నేను డిస్క్రిప్షన్లో ఇచ్చేస్తాను. సి, ఇక్కడ మీరు నా బిఫోర్ లుక్ అండ్ అలానే ఆఫ్టర్ లుక్ కూడా చూడొచ్చు. ఏ లుక్ బాగుందో ఖచ్చితంగా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి, సో దట్ నాకు ఒక హ్యాపీనెస్ ఉంటుంది. అండ్ మార్నింగ్ చూపించాను కదా మా మావయ్య నన్ను డ్రాప్ చేసి వెళ్ళిపోయారు, సో ఇంకా ఇంటికి నేనే రిటర్న్ వెళ్ళిపోతున్నాను ఆటోలో. అండ్ అలానే ఈరోజు నైట్ ఇంక ఇక్కడి నుంచి బెంగళూరు అన్నమాట, సో నెక్స్ట్ మీకు బెంగళూరు వీడియోస్ వస్తాయి. అండ్ ఇక్కడ అలానే మా ఇంట్లో అమ్మమ్మకి అత్తమ్మకి అందరికీ సెండ్ ఆఫ్ ఇచ్చి స్టార్ట్ అయిపోయాను. సో ఇఫ్ యూ లైక్ మై వీడియో ప్లీజ్ లైక్ షేర్ కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ గ్రాండ్ మదర్ వర్సెస్ గ్రాండ్ డాటర్. ఇంకోసారి ఇంకో మంచి వీడియోతో మీ అందరి ముందుకు వస్తాను. అప్పటి వరకు బాయ్ బాయ్.